ఆ పేరు యాసంప్రది ఇప్పుడే అందరే ఏంటంటే వార్త తాజా వార్త ఏంటంటే మనకు హైకోర్టు నుంచి వెళ్ళి పాజిటివ్ గా రెస్పాండ్ వచ్చింది ఏడు మల్టిపుల్ క్వశ్చన్స్ కి మనకి ఇప్పుడు ఆన్సర్ కలవబోతున్నాయి వీటి మీద ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ క్వశ్చన్స్ ఏడు వాటికి సంబంధించింది డిసెంబర్ 8 లోపు ఈవెంట్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాటి లోపు మనకు ప్రెస్ నోట్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది జడ్జి గారు ఇప్పుడే మనకు సానుకూలంగా స్పందించారు ఈ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ క్వశ్చన్స్ వాటిని నోటిఫికేషన్లో జీరో విధానం లేదు కాబట్టి ఈ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ క్వశ్చన్స్ వాటిని అందరికీ యాడ్ చేయాలని చెప్పేసి జడ్జి గారు ఇప్పుడే ప్రకటించారు వీటికి సంబంధించింది ప్రెస్ నోటు డిసెంబర్ 8 లోపు మనకు అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మేమైతే ఏవైతే రేజ్ చేసినామో ఐదు రాంగ్ క్వశ్చన్స్ వాటికి సంబంధించింది కూడా డిసెంబర్ 20 తారీఖు వరకు వాయిదా పెట్టడం జరిగింది ఆ డిసెంబర్ 20 తారీఖు తర్వాత కూడా ఆ ఐదు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు మనం ఇప్పుడైతే సగం తర్వాత రాంగ్ క్వశ్చన్స్ కూడా అందరికి అవి కూడా వస్తాయి అందులో డౌట్లు ఏం లేదు ఎందుకంటే అందరు కొందరు రాంగ్ క్వశ్చన్స్ డిపెండ్ అయి ఉన్న వారు ఉన్నారు వాటికి కూడా ఆ ఐదు మార్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయి వాటి కోసం కావాలి కొంచెం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం డిసెంబర్ 8 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటి లోపు మనకు ప్రెస్ నోట్ వచ్చే అవకాశం ఉంది ఏది ఈ మల్టిపుల్ క్వశ్చన్స్ మీద వీటి ద్వారా ఏవైతే ఉన్నాయో ఈ ఏడు క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వీవి ఇప్పుడు అందరికీ యాడ్ అయితే సుమారుగా 20,000 నుంచి ఒక 40,000 మంది వచ్చే అవకాశం ఉందని మా అంచనా సో కాబట్టి అందరూ అర్థం చేసుకోండి కొంచెం ఓపిక పట్టండి అది కూడా మనదే విజయం అందరికీ ధన్యవాదాలు.